శ్రీకృష్ణు పాదాలు వేయడానికి వెడల్పమాడు పళ్ళల్లో కొంచెం మైదాపిండి, కొంచెం వరిపిండి రెండు వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం రెండు చేతులు పట్టే విధంగా మనకి ఉండాలన్నమాట, పళ్ళు వెడల్పుగా ఉండాలి. పాదాలు ఇలా వేసుకోవచ్చు, ఇలా పడతాయి. ఇప్పుడు వేండు మొట్టని వేలు చిన్న చిన్నగా వేసుకుంటాం. వరిపిండితోటి నేను ఎలా తయారు చేసుకోవచ్చు, చిన్న కృష్ణ పాదాలని డెకరేట్ చేసుకోవాలో చూద్దాం.
ఇలా మనకి ఏం నచ్చితే అది పెట్టుకోవచ్చు. నేను ఎలా పెట్టినానో చూపిస్తాను. ఇలా ఒక్కొక్క భాగం చిన్న చిన్నగా వేసుకుంటూ వాటికి పాద పద్మాలు నడుస్తున్నట్టుగా గులాబీ పూలు రేకులు చక్కగా అలా పెట్టాం. ఇది మాట కృష్ణుడి ఇంటికి వచ్చినట్టుగా. ఇది కృష్ణాష్టమి. పర్వదినాన మనం చిన్న కృష్ణుడిని పాదాలు ఎలా వేసుకోవాలో తెలుసుకున్నాము. నమస్తే.